రైట్. బెజవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు, నన్ను చంపడానికి అందున వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాధా తనను చంపడానికి రెక్కి నిర్వహించారంటూ చేసిన ఆరోపణలు, అదేవిధంగా అసలు వైసీపీలోనే అడ్జస్ట్ అయ్యుంటే బాగుండేది, అనవసరంగా టీడీపీకి వెళ్ళారంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రాధాని మాట్లాడడం, ముగ్గురు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడము, ఆ కార్యక్రమమే కాదు ఆ కార్యక్రమం తర్వాత కలిసి తిరగడము, ముందు భేటీ అవ్వడము, అసలు మొత్తం మీద ఈ ముగ్గురి కలయిక ఈరోజు మొత్తం కూడా వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా ముగ్గురు అనేక కార్యక్రమాలకు కానీ లేదా పలు దేవాలయాలకి అన్నిటికీ కలిసి తిరిగి కలిసి మంతనాలు చేయడం ఎలాంటి పరిణామాలకి దారితీయనుంది? అసలు దీని వెనక ఏం జరిగి ఉంటుంది? దీని పరిణామాలు లేదా ఎలాంటి పరిణామాలు ఆశించి ఈ ముగ్గురు కూడా ఈరోజు కలిసి తిరిగారు అని అనేది ఈరోజు డిబేట్లో మహాడిబేట్లో మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు కృష్ణా జిల్లా నుంచి నాగబాబు గారు, అదేవిధంగా కాపు సంఘం ప్రధాన కార్యదర్శి మాసాబాతుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక కాపు సంఘ నాయకులు చందన సురేష్ గారు, కల్వకొలను తాతాజీ గారు, నలుగురు కూడా జూమ్ లైవ్లో ఉన్నారు. ముందుగా మాసాబాతుల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు రైట్. సురేష్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? వినిపిస్తోందా? వినిపిస్తోందండి. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు ఈరోజు వంగవీటి రాధా అదేవిధంగా కొడాలి నాని వల్లభనేని వంశీ ఈ ముగ్గురు కూడా కలిసి తిరగడము, తర్వాత రంగ విగ్రహాలకి పూలమాలలు వేయడంతో పాటు కేవలం దానికే పరిమితం కాలేదు, ఆ తర్వాత పూజలు చేయడము, ముగ్గురు చాలాసేపు భేటీ అవ్వడము, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా కొంత గందరగోళంగా ఉన్నాయి. ఏంటి, ఏం జరుగుతోంది అంటారు? దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మేడం గారు, మహాన్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే యజమాన్యానికి నమస్కారాలు. ఏంటంటే ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా మరి కొత్త మతాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానించి ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ రోజు అలా రావటంలో ఆయన స్నేహితులుగా లేకపోతే ఆయన అభిమానులుగా మరి ఆడ గుడివేళ్ళు చూస్తే నాన్నగారు ఎప్పుడు కూడా రంగా గారికి విగ్రహాలు వేస్తూ ఉంటారు, అలాగే వంశీ గారు కూడా దండలు వేస్తూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోకలేదమ్మా, ఈ రోజు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ఈ రోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా కలవటం అనేది గొప్ప విషయం కాదు, రెగ్యులర్ గా జరిగేదే. కానీ ఈ రోజు జరగడం అనేది కొంత చర్చించుకోదగ్గ విషయం. ఈ రోజు పెడలు కూడా వచ్చారమ్మా, మధ్యాహ్నం 1 గంటకల్లా వచ్చారు, అక్కడ విగ్రహావిష్కరణ చేశారు. ఆ సభలో నేను కూడా ఉన్నాను. అక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గానికి వెళ్ళారమ్మా. తర్వాత ఏం జరిగింది అనేది పేపర్లోను టీవీలోను న్యూస్ లో చూసాం. కాబట్టి ఈ రోజు మరి రాష్ట్రంలో ఒకప్పుడు రంగా గారిని మరి పట్టలు పెట్టుకున్న వాళ్ళు మరి తర్వాత కాలంలో ఏమైపోయారు, తర్వాత పార్టీలు ఎలా అంటే పార్టీలు కనుమరుగైపోయి అలాగే ఎన్నో రాచకాలు జరిగినాయి, కానీ దాని అన్ని తిప్పుకొట్టారు రంగాభిమానులు, రాతరక మిత్ర మండలి. ఇది ఒక ఆ కులాలకు సంబంధించిన వ్యక్తే కదండి రంగా గారు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అయినా కాబట్టి ఈయన ఆరాధించేవాడు ప్రతి కులంలో ఉంటారు. కానీ మరి ఈ రోజు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు చేసిన విషయం సంచలన విషయం మరి ఎందుకు చేస్తారు అనేది మాకు పూర్తిగా తెలియదు. ఆయన చెప్తానన్నారు, మేము చెప్పే వరకు వెయిట్ చేస్తాము. అంటే ఆయన హత్యకి, ఆయన హత్య చేయడానికి రెక్కి నిర్వహించారు అని చెప్పి చెప్పారు. ఏంటి, ఎందుకు హత్య చేయాలని? ఎందుకంటే రాధా గారు చాలా సౌమ్యులు, వివాదరహితంగా ఉంటారు, చాలా లో ప్రొఫైల్ లో ఉంటారు, ఎందుకు అలాంటి వ్యక్తిని హత్య చేయడానికి రెక్కి నిర్వహించుంటారు? అదే మేడం, అదే చెప్తున్నాను. రాధా గారు ఏ రోజు నాకు తెలిసి మరి గత 20 సంవత్సరాలు చూస్తున్నామా, ఏ రోజు కూడా ఆయన ఎటువంటి ఇల్లీగల్ యాక్టివ్స్ లో కానివ్వండి లేకపోతే పంచాయతీలు చేయటం కానీ ఆయనకి పడదు. అటువంటి ఎవరైనా తీసుకొచ్చినా సున్నితంగా తిరస్కరిస్తారు తప్ప ఆయన ప్రతి దాంట్లోనూ నాన్నగారు ఆస్తులు సంపాదించుకోలేదు, ఈయన కూడా అలా ఆస్తులు సంపాదించుకునే ఉద్దేశం కూడా రంగా గారి రాధా గారికి లేదమ్మా. ఏంటి ఈయన హత్య చేయటం అనేది చేస్తాను అని అనటం అనేది ఒక పెద్ద సంచలన విషయం. అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళ పతనం, పార్టీలు పతనం అవుతాయి, అలాగే వాళ్ళు మళ్ళీ రాజకీయ మరుగుడు కూడా పూర్తిగా కనుమరుగు అవుతుంది. కానీ మరి రాధా గారి విషయంలో మరి ఎవరు చేస్తున్నారు అనేది కూడా మాకు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఒక నాయకుడిని కోల్పోయాం, మరలా ఒక నాయకుడిని కాపాడుకోలేకపోవటం అనేది మా దురదృష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయన్ని కాపాడుకుంటాం, ఆయన వెనకాల ఏదైనా శక్తులు పనిచేస్తున్నాయో ఆ శక్తుల్ని మరి మేము తెలుసుకోవటంలో మా పాత్ర
మేమందరం కృషి చేస్తాము. అటువంటి శక్తులు ఎవరైనా ఈయన గాని చూస్తే మేమంతా తిప్పుకట్టడానికి మేమందరం రంగా రాధరంగ మిత్రమండలి తరఫున, అలాగే కాపు సంఘాల తరఫున, అలాగే అన్ని మిత్రమండలి తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామా. ఇది వెనకాల ఎవరున్నది అది అనేది ఆయనకే తెలుసు కాబట్టి రాధాబాబు గారు చెబితేనే మేమందరం తర్వాత స్పందిస్తాం. సురేష్ గారు నమస్తే. సురేష్ గారు, ఏంటి మీరు ఎలా చూస్తారు ఈ రోజు? సరే, కులమతాలకు అతీతంగా వల్లభనేని వంశీ, అదే విధంగా కొడాలి నాని, ఇద్దరు కూడా రంగ అభిమానులు కాబట్టి వాళ్ళు కలిశారు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కొన్ని ముఖ్యంగా రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు కొడాలి నాని, ఇక్కడి నుంచి వెళ్ళి తప్పు చేశారు వైసీపీ నుంచి అని చెప్పి, ఏంటి మీరు అందరు కూడా రాధా వైసీపీలోనే ఉండుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? ఒకటమ్మా, రాధా గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అందుకే ఆ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో రాధా గారు చేసుకోమని చెప్పి చాలా 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత చోరు మూమెంట్ లో రాధా గారిని తప్పించారు. తప్పించినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, మనకి ఇది వైసీపీ మన టికెట్ ఇవ్వడం దానికి యాంటీగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు టీడీపీకి వెళ్ళడం జరిగింది. తర్వాత కూడా ఆయన టీడీపీలో కూడా యాక్టివ్ గా ఆ రోజు చేసిన తర్వాత కూడా తర్వాత కూడా యాక్టివ్ గా లేరు. మీ అందరం కూడా ఆయనతో పాటు మేము కూడా అంతవరకు పనిచేసాము, అంతవరకే పనిచేసాము ఎలక్షన్ వరకు, అందుకని అప్పటి నుంచి యాంటీ లేదమ్మా. అంటే అసలు ఏంటి ఇప్పుడు ఏ పార్టీలో రాధా గారు ఈ రోజు టీడీపీలో కూడా యాక్టివ్ గా లేరు కదా, ఏంటి అంటే ఆయన రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆయన ఫ్రెండ్స్ ఇటు వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని చెప్పినట్లుగా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తారా? వెళ్ళడానికి మీరు అందరు కూడా ప్రోత్సహిస్తారా? ఇప్పుడు యాక్టివ్ గా లేరు అనుకుంటే ఏం కాదు, ఇప్పుడు రాధా రంగా మిత్రమండలికి రంగా గారి విగ్రహాలు స్టేట్ వైడ్ గా మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. మొత్తం మన ఈ రోజు కృష్ణా జిల్లాలో జరిగినాయి, పశ్చిమ గోదావరి కానీ మన తుడిలో జరిగినాయి, అలాగే తూర్పు గోదావరి జరిగినాయి. అలాగా ఆయన రాధా రంగా మిత్రమండలి ఆ రంగా గారు వాళ్ళ నాన్నగారు ఆశయాలు సాధన కోసం ఆయన కృషి చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నారే గానీ యాక్టివ్ గా పబ్లిక్ లో లేరనేది ఉట్టి మాట అమ్మా. నేను అనేది టీడీపీలో యాక్టివ్ గా లేరన్నానండి, ప్రజా జీవితంలో యాక్టివ్ గా లేరనలేదు. దానికి ఒప్పుకుంటామ్మా, టీడీపీలో పార్టీ తరఫున పార్టీ తరఫున యాక్టివ్ లేదు, కానీ రాధా రంగా మిత్రమండలి ఎవరైనా సమస్య మీద వచ్చినప్పుడు ఆఫీస్ గారి కానీ ఇలాగా ఊళ్ళు వెళ్ళి రంగా గారి విగ్రహాలు ఓపెన్ చేయటం కానీ అవన్నీ కూడా యాక్టివ్ గా ఉన్నారు. రైట్, అంటే అసలు ఈరోజు రాధా గారు రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ చెప్పినట్లుగా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే బాగుండేదని అనుకుంటున్నారా? ఇప్పుడైనా వెళ్ళాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తే అందరూ కూడా అదే అనుకుంటున్నారు, రాధా గారు వైఎస్ఆర్సీపీలోకి ఇక వెళ్తారు అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఏంటి దాన్ని? ఒకటి, ఆయన వచ్చిన తర్వాత ఒకటమ్మా, ఆయన నిర్ణయం అనేది ఏంటి, ఈరోజు ఒక విషయం చెప్పారు ఇలాగా నాకు చెప్తుందని, అది మాత్రం ఎవరికి తెలియదు, అది వచ్చిన తర్వాత 2 రోజులు బయటపడతాడు. ఏ పార్టీలోకి వెళ్ళినా అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి, వచ్చిన తర్వాత అభిప్రాయాలు తీసుకుని అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది కూడా ఆలోచిస్తారు. అప్పుడే అమ్మాయి ఎలక్షన్లు అప్పుడే లేవు, ఇంకా అప్పుడే లేదు, పార్టీలు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నప్పుడు పార్టీలు అనవసరం, ఇప్పుడు ఉళ్ళే ఎలక్షన్ కోసం పార్టీల కోసం వెళ్ళక్కర్లా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత అయితే 1 సంవత్సరం తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఏ పార్టీకి వెళ్ళాలి, జనసేనకి వెళ్ళాలా, లేకపోతే ఏమో వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాలా, లేకపోతే ఏ పార్టీకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి అనేది ప్రజల అభిప్రాయం, రాధా రంగా మిత్రమండలి అభిప్రాయం, ఆయనతో ఫాలో అవుతున్న అందరి అభిప్రాయం తీసుకునే ఒక నిర్ణయం వస్తాడు. వెంటనే తీసుకునే నిర్ణయం మాత్రం రాదు ఆయన. తాతాజీ గారు చెప్పండి. మేడం చెప్పండి. మేడం గారు, ఈ రోజు ఒక 250వ విగ్రహావిష్కరణ ఈ రోజు పేడంలో జరిగింది మేడం. భారతదేశంలోనే అంబేద్కర్ గారి తర్వాత అత్యధిక విగ్రహాలు కలిగిన ఏకైక నాయకుడు, బలహీన వర్గం నాయకుడు శ్రీ రాధా వంగవీటి రంగా గారి విగ్రహం 250వ విగ్రహానికి ఈ రోజు ఆవిష్కరణ చేశారు. కాబట్టి ఆయన చంద్ర సురేష్ గారు చెప్పినట్టు ఆయన ఎవరైతే వెనకాల కుట్రలు కుతంత్రాలు పనుతున్నారో ఆయన చెప్పే వరకు మేము కూడా వెయిట్ చేస్తున్నామమ్మా. కాబట్టి ఆయన ఏ పార్టీకి వెళ్తారనేది తొందరగా ఆయన మనసులోంచి చెప్పరు కాబట్టి ఆయన వెనక వీళ్ళందరూ సీనియర్లు టీడీపీ నుంచి బయటకు రావాలని అయితే మీరు అందరు కోరుకుంటున్నారు అంతేనా? మేము అలా అనుకుంటలేదు మేడం, ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ మేమందరూ రాధారంగా మిత్ర మండలి తరఫున మేమందరం సపోర్ట్ చేస్తాము. ఆయన ఏ పార్టీ అనేది చాలా క్యాజువల్ గా ఆయన చెప్పారు, బాగా ఆలోచించుకుని బాగా చూసి చేస్తారు, కానీ ఇలాగా తొందరగా బయటపడే వ్యక్తి కాదైనా. కాబట్టి ఆయన అందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఏ పార్టీకి వెళ్తారనేది ఆయనే డిసైడ్ చేస్తారమ్మా. వాళ్ళు వెళ్ళే ఆయన వెనకాల వెళ్తే వాళ్ళందరూ సైనికులే,
ఎందుకంటే ఆయన మాట కాదని ఎవరు ఉండరు. పెద్దలో సుధేష్ బాంగారని మాకు అందరికీ, ఆయనే రాధాబాబు తర్వాత మాకు అందరికీ పెద్ద వ్యక్తి. ఆయన చెప్పారంటే అందరూ మేము ఆయన వెనకాల ఫాలో అవడానికి రెడీగా ఉంటాం. రైట్, నాగబాబు గారు. నాగబాబు గారు నమస్కారం. మేడం, నాగబాబు గారు, ఏంటి అసలు ఒకవైపు టీడీపీ నాయకులుగా ఉన్న వంగవీటి రాధా గారు ఈరోజు ఒక సంచలన వ్యాఖ్య చేశారు, తన హత్యకి రెక్కీ చేశారు, వాళ్ళు త్వరలోనే ప్రజల్లో నుంచి ప్రజా జీవితం నుంచే ఇదవుతారు, ప్రజలు ఆయన వాళ్ళకి బుద్ధి చెప్తారు, ప్రజల్లో ఉండరు అని చెప్పి చెప్పారు. దాంతోపాటు అంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ ఈరోజు టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఉన్నాడు, లేదా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడుగా ఉన్నారు, వాళ్లతో కలిపి ఈరోజు రంగా గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడము, ఆ తర్వాత సమావేశాలు జరపడము, ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటోంది టీడీపీ? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. వినిపిస్తోంది, వినిపిస్తోంది. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ గారి 33వ అలాగే కాపు సమాజానికి, రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరికీ కూడా వంగవీటి రంగారి ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే మేడం ఈ రోజు జరిగిన విషయాన్ని మూడు పార్శ్వాల్లో చూడాల్సిన అవకాశం ఉంది. ఒకటి, వంగవీటి రాధా అనే వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి వారసుడు ఒక పార్శ్వం అయితే, గత వ్యక్తి ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు గారి అబ్బాయి రాధా గారు ఉన్నారో ఆయన తెలుగుదేశం నాయకుడిగా ఉన్నాడనేది ఒక పార్శ్వం. అలాగే ఇప్పుడు ఏదైతే తమ మిత్రులని చెప్తూ గతంలో ఏదైతే ఆ పార్టీలో దౌర్జన్యం చేయబడి గెంటి వేయబడిన వంగవీటి రాధా గారికి ఆ రోజు సపోర్ట్ చేయని నాయకులు ఈ రోజు వంగవీటి రాధా గారి దగ్గరకు వచ్చి ఓదార్పు మాటలు మాట్లాడుతూ మా దగ్గర ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఏదైతే చూస్తా ఉన్నాం, ఏ ప్రత్యక్షంగా జనమంతా చూశారు, ఏదైతే వంగవీటి రాధా గారిని దేహశుద్ధి చేసే విధంగా ప్రవర్తించిన గౌతమ్ రెడ్డిని ఈ రోజు ఏ పేట ఎక్కించారో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. అట్లాగే వంగవీటి మోహన్ రావు గారి విగ్రహావిష్కరణకు అన్ని పార్టీలు పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటా ఉంది. ఈ జరుపుకునే క్రమంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఏదైతే తమ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను దండుకునే విధంగా కులరహిత రాజకీయాలు చేస్తున్నావు అంటూ చెప్తూ కూడా ఏదైతే ఓట్లు దండుకునే రాజకీయాలు చేస్తా ఉన్నారో ఒక పార్శ్వం కనపడతా ఉంది. ఈరోజు వంగవీటి రాధా అనే వ్యక్తి సమాజంలో ఒక విధంగా చెప్పండి పక్కింటి మనిషిలా కనపడతాయి, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రతి ఏ సమస్య ఉన్నా కూడా తను స్పందించే విధంగా స్పందిస్తాడు, సహాయం చేస్తాడు తప్ప ఎవరి దగ్గర ఏది ఆశించలేదు. అటువంటి వ్యక్తిని ఈ రోజు అతను ఉన్న వేదికల మీద మాట్లాడుతూ గతంలో అతను జరిగిన అవమానాలను కూడా దిగమింగుకుని తిరిగి మన పార్టీలో రమ్మని కోరుతా ఉన్నారంటే సమాజంలో అతను ఒక ఏదో విధంగా అతన్ని డైల్యూట్ చేసి అతని విలువ తగ్గించే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు తప్ప అతను విలువ పెంచే విధంగా ఏ విధంగా ప్రవర్తించలేదు. ఈరోజు వంగవీటి రాధా గారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఒక దృక్పథంతో ప్రతి క్షణం పనిచేస్తూ తెలుగుదేశం కోసం పనిచేశాను. తర్వాత గత 2 సంవత్సరాల కూడా యాక్టివ్ గా లేరు, అలాగే అమరావతి ఉద్యమంలో కానివ్వండి, అలాగే ఏ సమస్య వచ్చినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగిన రోజు అక్కడికి ఇమీడియట్లీ యాక్టివ్గా రావడం కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అంటే క్రియాశీలకంగా పార్టీలో యాక్టివ్ కనబడకపోయినా కూడా పార్టీలో తెర వెనక ఉండి తన వంతు పార్టీ తన పోషిస్తా ఉన్నారు. ఈ రోజు వంగవీటి రాధా గారి ఏ పార్టీలో ఉన్నాడనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అతని వ్యక్తిత్వాన్ని, అతని ఆలోచనల్ని కూడా కించపరిచే విధంగా ఈ రోజు నాయకులు ప్రవర్తిస్తా ఉన్నారు. మిత్రత్వం ఉండొచ్చు, ఆ మిత్రత్వం తమ స్వార్థం కోసం వాడుకోవడం కోసం కాకుండా వంగవీ తమ మిత్రుడు ఎదిగే విధంగా చూడాలనేది నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే ఈ రోజు చెప్పండి నాగబాబు గారు, ఈ రోజు జరిగిన విషయం ప్రతి విషయంలో కూడా వంగవీటి రాధా గారు అనే వ్యక్తి తన తండ్రి గారి విగ్రహాలు ఓపెనింగ్ చేయడం కోసం ప్రతి పార్టీ వారు, కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ వారు పిలిచారు, కొన్ని నియోజకవర్గాలు వైసీపీ పార్టీ వారు పిలిచారు, పార్టీ రహితంగానే ఆయన విగ్రహాలు ఓపెనింగ్ వెళ్ళారు తప్ప ఎక్కడా పార్టీతో సంబంధం లేదు. ఇంకొక మాట చెప్తా ఉన్నారు, ఆయన ఎంతటి బాధకు గురి కాకపోతే తన మీద జరిగిన ఘటన గురించి ప్రత్యక్షంగా మాట్లాడుతా ఉన్నారంటే గతంలో ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో చెప్తామని తప్పకుండా ప్రతి వ్యక్తి